వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను శంకరే బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శనివారం ఉదయం నందిగామ రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఎరువులను సర్ఫరా చేయాలని బ్లాక్ మార్కెట్లలో అధిక ధరలకు విత్తనాలు ఎరువులు విక్రయాన్ని అరికట్టాలని రైతులు రైతు నాయకులు పట్టణ తెదేపా కౌన్సిలర్లు మరియు తెదేపా నేతలతో కలిసి వినతిపత్రం అందజేసిన మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య అనంతరం ఆమె మాట్లాడుతూ వ్యాపార రంగం పూర్తిగా నాశనం అయిపోయిందని ఈ సమయంలో రైతులకు విత్తనాలు ఎరువులు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి రైతు భరోసా కేంద్రాలలో రైతులకు విత్తనాలు ఎరువులను సకాలంలో సత్వరితంగా అందజేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు లక్ష్మణే రైతాంగానికి ఎరువుల్ని విత్తనాల్ని సకాలంలో సభ్యమైన రేటుకి రైతు భరోసా కేంద్రాల ద్వారా మీరు ఏదైతే ఇస్తామని చెప్తున్నారో దాని ద్వారా అందించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన రైతుల పక్షాన డిమాండ్ చేస్తాం ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏ విధంగా అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయో వ్యాపార రంగం కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయిందండి ముఖ్యంగా ఈ సీజన్లో రైతులకి ఎరువులు విత్తనాలు పంపిణీ చేసే సీజన్ మరి ఎంతో డాబుగా చెప్తున్న రైతు భరోసా కేంద్రాలు పూర్తిగా బోగస్ కేంద్రాలు అని చెప్పి మరోసారి నిరూపించుకున్నాయండి ఈరోజు విత్తనాలు లేవు ఎరువులు లేవు మరి బ్లాక్ మార్కెట్లో మాత్రం కేజీ బ్యాగ్ ఎంపీయూ కానీ బీపీటీ కానీ 1500 అమ్ముతున్నారండి భరోసా కేంద్రాల్లో నీళ్ళు స్టాక్ లేదని చెప్తున్నారు ఏ విధంగా మీ రైతులకు భరోసా ఇస్తారో మేము డిమాండ్ చేస్తున్నాం మీ దగ్గర లేనప్పుడు బ్లాక్ మార్కెట్లు ఏ విధంగా వస్తున్నాయండి అంటే రైతులు పూర్తిగా ముంచిన ప్రభుత్వం అని మరోసారి నిరూపించుకుంది వైసీపీ ప్రభుత్వం వెంటనే రైతులకు అందజేయాలి సరైన టైంలో మరి విత్తనాలు ఎరువులు అదేవిధంగా యూరియా ఇటువంటివన్నీ కూడా సరైన టైంలో వెంటనే అందించాలని ప్రభుత్వం స్పందించాలని నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను ఈరోజు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది మరి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి వీళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది